సిద్దిపేట జిల్లా గజ్వెల్లో రామనామమే ప్రాణమని నమ్మిన రామభక్తుడు వినూత్న ఆలోచనతో అయోధ్య మందిరాన్ని 20,000 నాణ్యాలను ఉపయోగించి 10 అడుగుల పొడవు 8 అడుగుల వెడల్పుతో అత్యద్భుతంగా అయోధ్య రామ మందిరాన్ని 3 రోజులు శ్రమించి భక్తితో చిత్రించి ఆదివారం నాడు రామకోటి కార్యాలయంలో పూజలు జరిపి ఆవిష్కరించారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ, కోట్లాది హిందువుల కళ నెరవేరుతున్న శుభ సందర్భంగా ఆ రామ మందిరాన్ని చిత్రించనన్నాడు. గత 25 సంవత్సరాల రామనామమే ప్రాణమని రామనామాన్ని లిఖిస్తున్న మా రామకోటి భక్తులకు అంకితమన్నాడు. ఇందులో అన్ని రకాల నాణ్యాలను ఉపయోగించి చిత్రించనన్నాడు. భక్తుల సందర్శనార్థం 2 రోజుల రామకోటి కార్యాలయంలో ఉంచబడుతుందన్నారు. రామభక్తులు వచ్చి సందర్శించవచ్చు. శ్రీరామకోటి భక్త సమాజ వ్యవస్థాపక అధ్యక్షుని, నా పేరు రామకోటి రామరాజు. గత 30 సంవత్సరాల నుంచి కూడా అనేక రకమైనటువంటి భగవంతుని చిత్రాలు చిత్రించాను. 100 చిత్రాలను 100 రకాలుగా ఐటమ్స్ ఉపయోగించి చిత్రించాను. ఈ మధ్య వినూతన ఆలోచనతోటి మన అయోధ్య రామ మందిరాన్ని చిత్రించాలనే ఒక ఆలోచనతో 20,000 నాణాలను ఉపయోగించి గత 3 రోజులు శ్రమించి భక్తి శ్రద్ధలతో శ్రీరామనామం జపం చేసుకుంటూ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇది రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. దీనికి ఉపయోగించిన నాణాలు మనకు ఇప్పుడు అందుబాటులో లేని నాణాలు, 5 పైసలు కానీ, 10 పైసలు కానీ, 20 పైసలు మరియు చారాణ అన్నటువంటి యొక్క నాణాలను మరియు పాత నాణాలను కూడా ఉపయోగించి అత్యద్భుతంగా చిత్రించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి తిలకించి చాలా అద్భుతంగా ఉందని సంతోషపడుతున్నారు. ఈ భక్తుల దర్శనార్థం 2 రోజుల పాటు రామకోటి కార్యాలయంలో ఈ చిత్రం ఉంచబడను. కాబట్టి ఆసక్తిగల భక్తులు వచ్చి తిలకించాలని కోరుకుంటున్నాను.